నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని గ్రామదేవత కోటమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం తానా మాజీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్ వారి మిత్ర బృందం పూజలు చేశారు. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన 1985 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కావడం వల్ల వేమన సతీష్ ఆధ్వర్యంలో ముందుగా కళాశాలను సందర్శించి అక్కడి భూమి ఆశీస్సులు జరిగిందని పూర్వ విద్యార్థి పుచ్చలపల్లి చంద్రశేఖర్ తెలిపారు. అలాగే ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకుని తమ పూర్వ విద్యార్థి అయిన తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం ప్రారంభించడం జరిగిందన్నారు. జయచంద్రారెడ్డికి అభినందనలు, మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి తంబళ్లపల్లి వెళ్తూ మధ్యలో తాము చదివిన కళాశాలను సందర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సినిమా సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు వాకాడు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2022లో డిసెంబర్ 23 అయితే కొన్ని వందల మంది ముగ్గురు పట్టి పెట్టాం. ఒక అమ్మాయి చేయి పడింది. ఎంతమంది తిరుగుతూ ఉంటారు కదా, ఎవరికి కనపడలే. ఆమె వచ్చి లోపలికి వచ్చి మాజీ తానా ప్రజలు వేమన సతీష్ వారి యొక్క ఆధ్వర్యంలో మా పూర్వ విద్యార్థి అయినటువంటి 95 బ్యాచ్ ఎన్బీ గ్యారెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఆ విద్యార్థికి ఇప్పుడు తంబళ్లపల్లి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆ సందర్భంగా మేము పురస్కరించుకొని మేము విజయవాడ నుంచి అతనికి ఒక మద్దతుగా అందరికీ మద్దతుగా మా అభినందనలు తెలియజేయడం కోసం అతని వద్ద గెలుతూ దాని మధ్యలో మా కాలేజీని కూడా సందర్శించుకొని ఈ మట్టి యొక్క ఆశీర్వాదం తీసుకొని తనకు అందజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి చేయడం జరిగింది. మాకు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇది మా యొక్క ఇక్కడికి రావడం యొక్క ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ గారు అపాయింట్ చేశారు. అతని చాలా అభిషేకం చేశాను. జూనియర్ మా ఫ్రెండ్ ఎంబీ గారెస్ నుంచి అమలపల్లిలో పోటీ చేస్తున్నారు. చేస్తున్నారు విజయం కోసం వచ్చి ఇక్కడ సెంటిమెంట్ గా కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ప్రచారం అనుకున్నారు సార్. దాదాపు 30 వేల పైగా గెలుస్తాడని